పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రం అవుతుందని ఇప్పటికీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది మరి అలాంటి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పైగా హీరో పవన్ కళ్యాణ్ అన్నిటికీ మించి ఇది స్టారర్ అందుకే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి ఇలాంటి భీమ్లా నాయక్ ఒక్కసారిగా తెలుగు బాక్సాఫీస్ పై పిడుగులా వచ్చి పడిపోయింది మొదట ఏప్రిల్ ఒకటినా మా సినిమా విడుదలవుతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు కానీ చివరి క్షణంలో మా సినిమా ఫిబ్రవరి ఇరవై ఐదు అంటూ సడన్ గా భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే మిగిలిన సినిమాల మేకర్స్ మాత్రం నిన్నటి నుంచి తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు తమ సినిమాల రిలీజ్ డేట్లను పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ కదా అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ అసలు ఒక్క సినిమా ప్రకటనతో ఇప్పుడు మిగిలిన తెలుగు సినిమాల విడుదల షెడ్యూల్ కూడా తారుమారు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి ఫిబ్రవరి ఇరవై ఐదున భీమ్ల నాయక్ రిలీజ్ కాదు అని క్లారిటీ తీసుకున్న తర్వాత శర్వానంద్ తన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని ఈ రోజు రిలీజ్ కి రెడీ చేసుకున్నాడు అందుకు తగ్గట్టు సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు అలాగే వరుణ్ తేజ్ గని రిలీజ్ డేట్ ను అదే రోజు ఫిక్స్ చేశారు సడన్ గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసరికి వరుణ్ తేజ్ గనీ సినిమా రిలీజ్ ను మార్చికి పోస్ట్ పోన్ చేశారు కానీ శర్వానంద్ మాత్రం తన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు ఇప్పటికైతే ఒక రోజు లేటుగా ఫిబ్రవరి ఇరవై ఆరున ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ ఎలా వస్తాయి అసలు సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అని ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది ఇంతకీ భీమ్లా నాయక్ రిలీజ్ దెబ్బకు కొత్త డేట్స్ ఇలా ఉండబోతున్నాయి వాళ్ళు మీకు జోహార్లు ఫిబ్రవరి ఇరవై ఆరు గని మార్చి నాలుగు రాధేశ్యామ్ మార్చి పదకొండు సెబాస్టియన్ పీసీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మార్చి పదిహేడున రాబోతున్నాయి మొత్తానికి పవన్ దెబ్బకు చెల్లా చెదురైపోయాయి మిగిలిన హీరోలు తరలు పట్టుకొని కూర్చున్నారు